ఒక్క ఛాన్స్ ఇవ్వండి కేసీఆర్ అవినీతిని కక్కిస్తా ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోదీ కేటీఆర్ ను సీఎం చేస్తానని కేసీఆర్ నన్ను కలిసిండు ఇదేమన్నా రాజరికమా మీరేమన్నా రాజులా అని తిరస్కరించిన ఎన్డీఏలో చేరతానంటే వద్దన్నా అప్పటి నుంచి నా కళ్ళలోకి చూస్తలేడు ఇక్కడ జనం సొమ్ము లూటీ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఖర్చు పెట్టిండు ఆ రుణం తీర్చుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసింది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరిక రాష్ట్ర బీజేపీలో మోదీ జోష్ మూడు రోజుల్లో ప్రధాని రెండు సభలతో ఉత్సాహం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్న నేతలు మోదీ పచ్చి అబద్దాల కోరు అధికారిక భేటీని నీచ రాజకీయాలకు వాడుకుంటారా నీకంటే రాజకీయాలకు వాడుకున్నట్టు ఈ దేశంలో మీకంటే ఎన్డీఏలో చేరడానికి మమ్మల్ని మీ పి మమ్మల్ని మమ్మల్ని ఏమీ పిచ్చి కుక్క కరవలేదట పిచ్చి కుక్కలు మిమ్మల్ని ఎందుకు కరుస్తాయి అవి వస్తే మీతో దోస్తీ చేస్తాయి ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి ఇప్పుడు జనాన్ని గరుస్తలేరు మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ రుణం తీర్చుకునేందుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎవరు ఒకటి ప్రజలే తేల్చండిగా సో ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు ఏ రెండు పార్టీలు కలిసి పోల్ పెడదామా ఒక పోల్ పెడదాం పెట్ట ఏ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి తెర వెనుక దయచేసి రెస్పాండ్ అవ్వండి కామెంట్ బాక్స్లో మీ కమెంట్ తెలియజేయండి ఏ రెండు పార్టీలు తెర వెనుక కలిసి పని చేస్తున్నాయి పంపిన చూడు నీకు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఐపోల్కి రెస్పాండ్ అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇదే లొల్లి కదా ప్రతిరోజు మీరు అంటే మీరు కలిసిన్నారు మీరు అంటే మీరు కలుచున్నారు ఏ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్రంలో ఎవరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారు అప్పుడే కమెంట్ స్టార్ట్ అయినా పోల్ పెట్టు బ్రో అట పోల్ పెట్టిన బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఏడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో జంపు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి జంపు మరి రెండు వేల ఇరవై మూడులో ఏంది అంటే వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని అంటున్నారు రవీందర్ రెడ్డి వినోద్ కుమార్ బిఆర్ఎస్ బీజేపీ శ్రీనివాస్ కాంగ్రెస్ అండ్ బిఆర్ బిఆర్ఎస్ ప్రసాద్ బిఆర్ఎస్ అండ్ బిజెపి తెరాస బీజేపీ సో ఒక ఫైవ్ వన్ థౌజండ్ ఓట్స్ అయినంతవరకు వెయిట్ చేద్దాం దయచేసి పోల్కి రెస్పాండ్ అవ్వండి మీ అభిప్రాయం చెప్పండి ఏ రెండు పార్టీలు తెరవేనక కలిసి పనిచేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మనోహర్ రెడ్డి పాండు రెడ్డి బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీల ఫ్రెండ్షిప్ వర్దిల్లాలి తాళ్ళ పార్టీ సన్నీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రవి రెండు వేల పద్నాలుగులో ఏడు కాంగ్రెస్ ఇది ఆల్రెడీ చదివిన కదా రవీందర్ రెడ్డి తెరాస బీజేపీ ఫుల్ క్లియర్ రఘు రఘు గారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ బిజెపి బిఆర్ఎస్ జంప్ కాంగ్రెస్ బట్ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి బిఆర్ఎస్ బిటీం బీజేపీ బి టీం బిఆర్ఎస్ బాలు బీజేపీ బీఆర్ఎస్ సో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయని సెవెంటీ వన్ పర్సెంట్ చెప్తున్నారు ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి ఇలాంటి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అంటే కవిత అరెస్ట్ కాకపోవడం కావచ్చు రెండోది ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో కౌంటర్ ఫైల్ చేయడం అసలు ఆ కేసుని కేసీఆర్ మాట్లాడలేకపోవడం ఇవన్నీ కాళేశ్వరం ఏటీఎం అని కనీసం ముట్టుకోకపోవడం తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కిషన్ రెడ్డిని పెట్టడం అయిపోయింది అన్నే క్లోజ్ సో బీఆర్ఎస్ బీజేపీ అనేవాళ్ళు సెవెంటీ టూ పర్సెంట్ కనిపిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేవాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తున్నారు కానీ ఈ ఇప్పుడు ఒక ఆరు నెలల క్రితము జేహెచ్ఎంసి దుబ్బాక హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడైతే అసలు మనం బీ బీజేపీ బీఆర్ఎస్ని కొట్టేది ఎవరంటే బీజేపీ అనేటోళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకుండే అంత అంత వేవ్ ఉంటుండే సో రఘు నువ్వే కారణమాట నేనేం చేసిన సో పబ్లిక్ రియాక్షన్ ఇది